డైలీ పోస్టర్ డైలీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ గంట గుర్తును నొక్కండి కొత్త వీడియోలు మీ ముంగిట్లో. అన్న వదిలిన బాణం, తండ్రి వాగ్దాటి తన సొంతం, రాజన్న రాజకీయ పోరాట పటిమను పుణికిపుచ్చుకున్న ఆడబిడ్డ షర్మిల. అదేనండి వైఎస్ షర్మిల. నాన్న ఉన్నంత వరకు రాజకీయం అంటే తెలియకపోయినా తన తండ్రి మరణంతో బయటకొచ్చారు షర్మిల. తన అన్న అక్రమ కేసులలో ఇరుక్కుని జైల్లో ఉన్న సమయంలో అన్న ప్రజలకిచ్చిన మాట కోసం ప్రజల మధ్యకి వెళ్లారు. ప్రజాయాత్రతో ప్రజలకు దగ్గరయ్యారు. అప్పుడే ప్రజలు ఆమెలో కూడా ఒక రాజకీయ నాయకురాలుందని, ఆమె రాజకీయాల్లోకి రావాల్సిందేనని చాలామంది కోరారు. కాని అప్పుడు ఆమె తన మనసులోని నిర్ణయాన్ని చాలా సున్నితంగా చెప్పారు. తను ప్రస్తుతం తన పిల్లలు బాధ్యతలతో చాలా బిజీగా ఉన్నానని, రాజకీయాలలోకి ఇప్పుడు వచ్చే అవకాశం లేదని తేల్చి చెప్పారు. ప్రస్తుతం షర్మిల ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి సుముఖంగానే ఉన్నారని, ఆమె ఎన్నికల బరిలో దిగడం ఖాయమనే ప్రచారం నడుస్తోంది. జగన్ కూడా తన చెల్లెలిని ఎన్నికల్లో పోటీ చేయించాలని భావిస్తున్నారట. ఇదే సరైన సమయమని అనుకుంటున్నారని తెలుస్తోంది. పోయిన ఎన్నికల్లో విశాఖ నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు విజయమ్మ. ఆ మచ్చని చెరపడానికి షర్మిల విశాఖ నుండి పోటీ చేయాలని భావిస్తున్నారట జగన్. అయితే ఒంగోలులో కూడా వైసీపీకి బలమైన బలగం ఉండడం, అక్కడ వైసీపీకి గెలుపుగాలులు వీస్తాయన్న నమ్మకంతో ఒంగోలు నుండి పోటీ చేయిస్తే బాగుంటుందనుకుంటున్నారని సమాచారం. కానీ కడపలా తమకు పట్టున్న ప్రాంతాల్లా అయితే విజయం నల్లేరు మీద నడకే అవుతుందని, పోయినసారిలా పరువు పోకుండా ఉంటుందనేది మరో ఆలోచనట. అయితే ఎక్కడ పోటీ చేసినా ఎంపీ స్థానానికే పోటీ చేయించాలని భావిస్తున్నారు జగన్. మరికొద్ది రోజుల్లోనే ఆమె ఎన్నికల ప్రచారంలో కూడా పాలు పంచుకోబోతున్నారని పార్టీ వర్గాలే అనుకుంటున్నాయి. దాంతోపాటు వైఎస్ వివేక కూడా ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారట. ఆయన కూడా కడప లేదా అనంతపురం నుండే పోటీ చేస్తారని సమాచారం. కాని షర్మిల రాజకీయ రంగప్రవేశం చేస్తే వైసీపీకే మేలు జరుగుతుందని కొందరంటే, అన్నకి ఏ రోజుకైనా పోటీ కాకపోతుందా అంటున్నారు మరికొందరు.